చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచొల్ల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. దీన్ని వృత్తి చేశారు, పాతకాలం ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషం ఉండొచ్చని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ ని తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఏదో తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు అనో కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర దగ్గర 50 ఏళ్ళు అనుకో. నేను యాక్టివ్ ఉంటామా, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన నేచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేకుంటే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్. మించి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసరి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనే దానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.